తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీ కోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆంధ్ర చిల్లీ చికెన్ పచ్చిమిర్చితో తయారు చేసుకునే ఈ ఆంధ్ర చిల్లీ చికెన్ సౌత్ ఇండియాలో ఎంతో ఫేమస్. మరి మన తెలుగు రుచిలో ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా ఒక రోటిలో అల్లం దంచుకుని దీనిలో వెల్లుల్లి, పచ్చిమిర్చిలు, కల్లుప్పు వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి మరొకసారి బాగా దంచుకోవాలి. ఇప్పుడు ఒక మట్టి పాత్రలో చికెన్ తీసుకుని ముందుగా దంచుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, నిమ్మరసం వేసి కలుపుకొని ఒక గంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, మారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, కొబ్బరి పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి తరిగిన పచ్చిమిర్చీలు, కొత్తిమీర వేసి కలుపుకొని ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే రుచికరమైన ఆంధ్ర చిల్లీ చికెన్ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.